అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఓ ఆర్ద్రమైన కవిత వినండి. కవిత శీర్షిక నిశ్శబ్దం. రచన ఉదయమిత్ర. ఉదయమిత్ర అనేది కలం పేరు, అసలు పేరు యాదగిరి. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కథలు, కవితలు, నాటికలు, పాటలు రాశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యాదగిరి రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు. ఇప్పటిదాకా 3 కథా సంపుటాలు వెలువరించారు. అవి అమ్మను చూడాలే, ఆఖరి కుందేలు, దోసెడు పల్లీలు. ఇవి కాకుండా 3 కవితా సంపుటాలు తీసుకొచ్చారు. అవి పాట సంద్రమై, కాలిబాట, నదిలాంటి మనిషి, ఇంకా నేను గౌరిని అనే నాటిక, ఎవరమ్మా మీరు అనే పాటలు విడుదలయ్యాయి. ఇక కవిత వినండి. నిశ్శబ్దం. అలల సవ్వడి తగ్గినాక చెరువును చదువు. అలల సవ్వడి తగ్గినాక చెరువును చదువు. శిథిలమైన ఊరి కథ చెబుతుంది. వలసెల్లిపోయాక పాడుబడ్డ ఇల్లును చదువు, పొక్కిలైన వాకిలిని చదువు. వలసెల్లిపోయాక పాడుబడ్డ ఇల్లును చదువు, పొక్కిలైన వాకిలిని చదువు. ఇల్లుకు వాకిలికి మధ్య ఉక్కిరి బిక్కిరవుతున్న నిశ్శబ్దాన్ని చదువు. అడవిలో అడుగడుగునా వెలసిన పోలీసు క్యాంపుల చదువు. అడవిలో అడుగడుగునా వెలసిన పోలీసు క్యాంపుల చదువు. ఆకుల్లో, ఈనెల్లో, ఆదివాసీ గూడాల్లో వాస్తవాల చుట్ట జుట్టే కొండచిలు వంటి నిశ్శబ్దాన్ని చదువు. మసీదుల్లో, మొహల్లాల్లో, ఇరుకిరుకు సందుల్లో, ఇరుకిరుకు బతుకుల్లో, కత్తుల కింద, మతం మారణాయుధాల కింద పారే నెత్తుటిలో, వెంటాడే భయంలో పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని చదువు. మసీదుల్లో, మొహల్లాల్లో, వెంటాడే భయంలో పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని చదువు. మానవ చరిత్రల మీద చలనశీలత సూత్రాలు విప్పిన మేధస్సుల దూరి చెదలు బట్టిస్తున్న నిశ్శబ్దాన్ని చదువు. మానవ చరిత్రల మీద చెదలు బట్టిస్తున్న నిశ్శబ్దాన్ని చదువు. రాత్రి కమ్ముకునే నిశ్శబ్దం, రాత్రి కమ్ముకునే నిశ్శబ్దం పగలునెందుకు పట్టి పల్లార్చుతున్నదో చదువు. చదువు, నిశ్శబ్దమెంత భయంకరమో తెలవడానికైనా, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికైనా నిశ్శబ్దాన్ని చదువు. శబ్దాన్ని చదవడానికి చెవులుంటే చాలు, నిశ్శబ్దాన్ని చదవడానికి మాత్రం హృదయం ఉండాలి. శబ్దాన్ని చదవడానికి చెవులుంటే చాలు, నిశ్శబ్దాన్ని చదవడానికి మాత్రం హృదయం ఉండాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు తప్పక షేర్ చేయండి. ఫ్రెండ్స్, ధన్యవాదాలు.